Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తాజా సర్వే నిజంగా టీడీపీ అంత పుంజుకుందా? ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు దాటింది. అయితే ఈ 2.5 ఏళ్ల పాలనపై ప్రజలు సంతృప్తిగానే ఉన్నారా అంటే మెజారిటీ ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని చెప్పొచ్చు. కానీ గత ఎన్నికలలో వైసీపీకి వచ్చిన మద్దతు ఇప్పుడు లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే 2.5 ఏళ్లలో రాజకీయం చాలా మారింది. ఇప్పటికీ వైసీపీ లీడ్లోనే ఉంది, కానీ టీడీపీ కూడా గతం కంటే పికప్ అయింది. అంటే 2019 ఎన్నికలలో వైసీపీకి ఉన్న బలం ఇప్పుడు లేదనే చెప్పాలి. కాకపోతే టీడీపీ కంటే వైసీపీనే స్ట్రాంగ్గా ఉంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఇటీవల జగన్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయిన నేపథ్యంలో ఏపీలో పలు పొలిటికల్ అనాలిసిస్ సంస్థలు సర్వేలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక ప్రముఖ సంస్థ చేసిన సర్వే ఒకటి బయటకు వచ్చిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సర్వే ప్రకారం ఇప్పటికీ ఏపీలో వైసీపీ లీడ్లోనే ఉందని తేలింది. అలాగే టీడీపీ పికప్ అయిందని తెలిపింది. అయితే ఆ సర్వే లెక్కల ప్రకారం కొన్ని సీట్లలో వైసీపీ టీడీపీల మధ్య టఫ్ ఫైట్ ఉందని తేలింది. ఆ సీట్లలో ఏ పార్టీకి లీడ్ ఇవ్వలేదు. అసలు టోటల్ సర్వే వివరాలను ఒకసారి చూస్తే ఏపీలో 175 నియోజకవర్గాలకు గాను వైసీపీకి 71 సీట్లలో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. అలాగే టీడీపీకి 59 సీట్లలో గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆ సర్వే చెప్పింది. ఇక జనసేన మాత్రం 4 స్థానాలలో సత్తా చాటవచ్చని చెప్పింది. ఇక గెలుపోటములను డిసైడ్ చేసే సీట్లు 41 ఉన్నాయట. ఈ స్థానాల్లో టీడీపీ వైసీపీల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని తెలుస్తోంది. అంటే వైసీపీ టీడీపీల మధ్య గట్టి ఫైట్ ఉందని అర్థమవుతోంది. కానీ మొత్తానికి చూసుకుంటే వైసీపీనే లీడ్లో ఉంది.